పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలిలాగా వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి. హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు, ఈ రాష్ట్రాన్ని కాపాడాడు. నేను త్యాగాలు చేసిన పర్లేదు, నా సీట్లు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు, ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు. చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈరోజు మనం చూసుకుంటాం స్ట్రైక్ రేట్ 100%. మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్, దానికన్నా పెద్ద స్కోరే కొట్టాం. 21-21 స్వీప్, 21-21 స్వీప్ అంటే చెప్పి చేసాం. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పిన పోటీ చేసిన ప్లేస్ 21-21 గెలుస్తున్నాం, 2 MPలు గెలుస్తాం చెప్పామంటే అర్థం చేసుకోండి. మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు, ఆయన చెప్పి చేశాడు. మీరు వైనాట్ 175 అన్నారు. మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు 16-13 సంబరాలు చేసుకోండి అన్నాడు. సంబరాలు చేసుకోమని అడిగిన ఎవరు చేసుకోమని చెప్పలా, అది అర్థమే మమ్మల్ని చేసుకోమని చేసి చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు, మీ పని అయిపోయింది, వెళ్ళిపోని చెప్పడానికి ఈ ఒక ఓటు రూపంతో వేసిన ఆయుధం. మన జిల్లాలో చూసాం, తిరుపతిలో చూసారు 62,500 మెజార్టీ. తిరుపతి చరిత్రలో లేదు, ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతి రావడం. చుట్టుపక్కల అన్నీ కూడా 40,000, 30,000, 30,000, 20,000, ఎక్కడ తగ్గల ప్రజలు విపరీతంగా చోట్లు వేశారు. అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి. ప్రజలకి, తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు. ఒక విషయం తెలుసుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం. అధికార హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తున్నారు. నిరుద్యోగులు కానివ్వండి, ఈ రాష్ట్రం బాగుంటుంది, మంచి రోజులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఎందుకంటే ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా ఎవరు అనుకోరు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యంగా చూసి రిజల్ట్ అన్నాడు. దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూశారు, ఇదేం ఆశ్చర్యం రా బాబు ఈ రిజల్ట్. కొంతమంది టీవీలు ఆఫ్ చేసి మరి రెండోసారి ఆన్ చేశారట, మా టీవీలో ప్రాబ్లం ఉందేమో అనేసి. అది 2 డిజిట్లు వస్తా, టీవీలో ప్రాబ్లం ఉందనేసి ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక 2-3 నెలల తర్వాత ఎలా ఉంటుందో. ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం, ప్రజలందరూ కూడా మాకు తోడు నిలబడ్డారు. ఇంకా కూడా మమ్మల్ని విమర్శించాలని చెప్పి చూస్తే మాత్రం, సోషల్ మీడియా ద్వారానో మమ్మల్ని కామెంట్ చేయాలని చూస్తే మాత్రము, కొంతమంది మేము అస్సాంకు ట్రైన్ టికెట్లు బుక్ చేసిన మా డబ్బులతో. ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి, ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలంతా పోవచ్చు దీంట్లో. మా డబ్బులతో బుక్ చేసినాము అస్సాంకు ట్రైన్ టికెట్లు. ఎవరైనా మాకు ఇబ్బందిగా ఉందంటే అస్సాంకి వెళ్ళిపోవచ్చు. స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసినాం, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనుకున్నాం. ఫస్ట్ 2 బోగీలు సరిపోతాయి అనుకున్నాం, దీనమ్మో ట్రైన్ మొత్తం వచ్చింది. ఒక బోగి 2 బోగీ సరిపోతుందిలే, ఓడిపోతే 40-50 మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మాలాల్సి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో 2 చోట్ల ఓడిపోయినారు, పార్టీ లేదు, గెలవనప్పుడు ఈరోజు చూసారా 100కి 100% గెలిచినాం. ప్రజల విజయం ఇది, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఏముంది, మా అవ్వ ఆమె గురించి మాట్లాడవద్దు, బాగోదు కదా. ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిచింది, ఓడింది అనుకుంటా, గెలిచి ఓడింది అనుకుంటా. 47,000, 46,000 ఆయమ మొన్నటి రోజు తిరుమలకు వచ్చింది, అప్పుడే అనుకున్నాం ఆయన జగన్ గెలుస్తాడంటే అర్థమే మేము అందరికీ బాగా భారీగా గెలుస్తాడు అనేసి. ఐపీఎల్ గెలుస్తామనింది, జాతకాలు చెప్పాను ఈ మధ్య ఏమా ఆయన చెప్పింది. ఆయమ తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు 20 కోట్లు 30 కోట్లు దాకా కాజేసేసారు స్థలాల రూపంలో నగరిలో. ఆ పాపాలు చేసి దేవుడి డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీ అన్న మోసాలు చేసి చివరిగా దేవుడి దగ్గరికి దేవుడు క్షమాపణ చెప్పి వచ్చింది మనభై. స్వామి క్షమించు, నేను బాగా తినేసాను డబ్బులు, ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కొద్ది తినేస్తాను, ఎవరిలో ఉండిలో డబ్బేస్తాం వెంకటేశ్వర స్వామికి. ఆయన ఎత్తుకుని వచ్చేసింది, ఆయనకు శిక్షలు అయ్యాడు తెలుసా. మొన్నే 24 గంటల 48 గంటల ముందు చెప్పింది జగన్ అన్న సీఎం అని, మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు రైనాయన్. ఆయన చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బా ప్రశాంతం మా తిరుమలంగా చూసే పని ఉండదు, అట్టకట్ట తీరు కొండకు రాదు, పాప వ్యాపారస్తులతో ఏమవుతారో తెలీదు అన్న, కొంచెం భక్తులు జాగ్రత్త పడాలి,
ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు, ఆమెకి ఫ్యాన్స్, ఈ కొండ దర్శనాలకు ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేస్తుంటారు అంటారు. ఇప్పుడు వాళ్ళకి టికెట్ లేవు, ఎటు ఎమ్మెల్యే కూడా కాదేమో, మంత్రి కూడా లేదు, ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్గేట్ కూడా దాటినాం, మొహం ఆడమే లేదు, ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్నారు జాగ్రత్త వల్ల మరి రానియం కదా, ఏమంటే ఫ్రీ దర్శనం పోవచ్చు, 300 రూపాయలు టికెట్ వేసుకుని ఆన్లైన్లో దొరికితే. జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, మళ్ళీ మళ్ళీ కలుస్తాం. జై హింద్, జై జనసేన.